రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం, 2వ వచనం కంటిన్యూ చేసి 3లోకి వెళ్ళిపోదాం. మరియు ఆయన ద్వారా విశ్వాసం వల్ల ఈ కృపయందు ప్రవేశం గలవారై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చి నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు పరీక్ష నిరీక్షణను కలగచ్చేని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. ఆగుదాం ఒకసారి. ఇప్పటి వరకు రెండవ వచనం ఏ జీవన శైలి గురించి చెప్పింది? ఆ జీవితం కొరకు ఈ జీవితంలో నిర్లక్ష్యంగా బతకాలని చెప్పింది. రెండవ టాస్క్ ఏంటంటే ఆ జీవితం కొరకు బ్రతకాలని రెండవ వచనం చెప్తే, ఆ జీవితం కొరకు బతుకుతున్న మనం ఈ రెండవ వచనం దాటి 3వ వచనం కలిపితే ఈ జీవితం ఎలా ఉండబోతుంది? 2వ వచనం చెప్తుంది, 3వ వచనం చెప్తుంది ఎలా ఉండబోతుంది, 3వ వచనం చెప్తుంది. అంతేకాదంటే ఇంకా అయిపోలేదు, ఇంకా చాలా ఉంది విశ్వాస జీవితం. శ్రమ, ఓర్పు, పరీక్ష నిరీక్షణను కలగచ్చేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడదు. రెండో అతిశయం వచ్చింది చూడండి. ఒక అతిశయమేమో దేవుని దగ్గర త్వరగా వెళ్ళిపోవాలని అతిశయిస్తాడట. రెండో అతిశయం ఏం కనబడుతుంది? శ్రమల యందు అతిశయిస్తారట. గుండెల్లో ఒక్కసారి గులకరా అడిగిపోయి మాట్లాడి చెప్తా, దేవుని కొరకు అన్నీ వద్దనుకుని త్వరగా వెళ్ళిపోవాలని బతుకుతున్న వారికి దేవుడిచ్చే ఆఫర్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ శ్రమ. ఏమిస్తాడట? శ్రమ. వాళ్ళకి ఎలాంటి శ్రమ కలుగుద్ది అంటే ఓర్పు కలిగే శ్రమ కలుగుతుంది. ఏం కలుగుతుందట? శ్రమలు కలుగుతాయి. శ్రమలు బాగా వినాలి. శ్రమ నీకు ఏమి నేర్పిస్తుందంటే ఓర్పు నేర్పిస్తుంది. నేను అడుగుతున్నాను మరలా, ఎందుకు ప్రభువా నేను బాగానే ఉన్నాను కాంటే నిన్ను ఇంకా చెక్కాలంటాడట దేవుడు. ఏం చేయాలి? చెక్కుతాడట. ఒక చెక్క దొంగను తెచ్చి అలా కళ్ళ ముందు పడేసినప్పుడు ఆ వడ్డంగి ఎవరైతే ఉన్నారో తనకు కావలసిన సేపు వచ్చేంత వరకు అంతగాడు ఏం చేస్తాడు చెప్పండి? చెక్తూనే ఉంటాడు. అప్పుడప్పుడు చూడండి, కబోర్డ్స్ అవి కడతా ఉంటారు చాలా కాస్ట్లీగా. ఆ కడుతున్నప్పుడు ఒకసారి మీరు కొన్ని చెక్కలను చూడండి, వారు అడ్డుగడలు అవి నిలువుగడలు వేసి వేస్తున్నప్పుడు చాలా సాఫ్ట్గా టేక్జా వచ్చేలా, వాళ్ళని చాలా దానికి సాఫ్ట్గా ఉండేలా నీట్గా చెక్కుతుంటారు. ఆ చెక్కుతున్నప్పుడు చూడండి, మనం అనుకుంటాం నొనగా ఉందిగా ఎందుకు అలా చెక్కేస్తాను అనుకుంటాం, బాగానే ఉందిగా ఇంకెందుకు అలా దానికి మెరుగులు పెట్టేస్తాను అనుకుంటాం. గుర్తుపెట్టుకోండి, అతడు అనుకునే మెరుగు వచ్చేంత వరకు అతడు చెక్కుతూనే ఉంటాడు. దేవుడు కూడా ఏంటి చెప్పిన, విశ్వాసని షార్ప్గా చేయడానికి దేవుడు చేసే పని ఏంటి చెప్పిన, చెప్తాడు. ఆ చెక్కే చెక్కుడు విధానం ఏంటి చెప్పిన, శ్రమల్లో వేసి చెప్పండి చెక్కేస్తాడు. నీకు ఎన్ని గొరుకులు ఉన్నాయో, నీకు ఎన్ని మచ్చలు ఉన్నాయో, నీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో, ఆయనకి నెచ్చే సేపు వచ్చేంత వరకు దేవుడు మనల్ని ఏం చేస్తాడట, చెక్కేస్తాడట. అవసరమైతే కొరుగ్గా ఆయన పెట్టి చెప్పండి, ఓమేస్తాడు. ఎందుకంటే ఆయన అనుకున్న సాఫ్ట్ మన మీద రావాలట. బైబిల్లో పౌలు గారు ఎంత గంభీరమైన మాటలు రాస్తున్నారు చూడండి, శ్రమ ద్వారా ఓర్పును, ఓర్పు ద్వారా పరీక్ష. నేను ఒక మాట్లాడుతున్నాను, శ్రమంలో నుంచి ఓర్పు రావడం ఏంటి? చక్కటి ఆకారం రావడానికి శ్రమంలో నుంచి ఓర్పు అవసరం అంటే దేవుడు కొన్నిసార్లు నేర్పించడానికి శ్రమలో నుంచి ఓర్పు నేర్పిస్తాడట. ఎలా అంటే గుర్తుపెట్టు, తెల్ల సొక్కాలు వేసుకుని ఏమి జరగకుండా ఆదివారం అలా వచ్చి ఆమెన్ అని వెళ్ళిపోయేవారికి విషయం తెలియదు. ఎవరికి తెలుస్తుంది విషయం అంటే, జీవితంలో శ్రమల గుండా నడుస్తున్న వాడికి అర్థం అవుతట, దేవుడు నాకు ఓర్పు అని ఒక పాఠం నేర్పిస్తున్నాడు అని. మీకు ఎలా అంటే, జీవితంలో బాగా శ్రమలు ఎక్కువైపోయాను, బాగా డిస్టర్బెన్స్ ఎక్కువైపోయిందని, అది హెల్త్ విషయంలో అయినా ఆరోగ్య విషయంలో అయినా మనకి ప్రాపర్టీ విషయంలో అయినా ఏదో ఒక విషయంలో మనం దెబ్బ తినేసి మదన పడిపోతూ ఉన్నాం అనుకో, అలాంటి టైంలో ఎవడో కూడా వచ్చి మన కండిషన్ బాగోలేనప్పుడు వాడు వచ్చి ఓ జేమ్స్ అన్నాడు అనుకో, నేను బ్రదర్ అని అంటాం. ఎందుకు మనకంత ఆడుతూ అంత సీరియస్గా ఇప్పుడు గౌరవనీయులైన జేమ్స్ గారు అని అనిపించుకోవాలని మూడు లేదు మనకి, ఎందుకంటే ఆల్రెడీ మనం నలిగిపోయాం. అన్నీ బాగుండి, పరిస్థితులు అన్నీ బాగుండి, ఇలా అడ్డంగా కూడా వచ్చేసి ఓ జేమ్స్ అన్నాడు అనుకోండి, అప్పుడు మనం ఏంటో ఓయంట్రా అని అడుగుతాం. ఓయంటి మర్యాద లేదా, గౌరవం లేదా, ఓయంటి జేమ్స్ గారు అని అంటాం.
పరిస్థితులు బాగున్నాయి కనుక ఎదుటోడు మాటలకు మన స్పందన వేరేగా ఉంటుంది. శ్రమల్లో పడిపోయి, రోగాల్లో పడిపోయి, ఇబ్బందుల్లో పడిపోయి, కష్టాల్లో పడిపోయినప్పుడు ఎవడన్నా వచ్చి గోకు గొడవెట్టుకోవాలనుకున్నా మనం అంటాం, ఎవరు అంటే ఇంట్రెస్ట్ ఎదుడ నీ గొడవ కాకుండా గోడ దగ్గరికి వెళ్ళంటమ్మా. అది కావాలని గోక్కోకి, కావాలని గిలికి, కావాలని ఇబ్బంది పెట్టి, కావాలని మనకు పౌరుషం వచ్చే మాట్లాడిన మనం అనే మాట ఒక్కొక్కటి గాడ్ బ్లెస్ యూ నాన్న అంటాం. ఇంకా గట్టిగా మాట్లాడితే మాట్లాడతావు, అంత ఇంట్రెస్ట్ లేదు ఎవరే, నువ్వు ఒరే అన్నా పర్లేదు, ఏమన్నా పర్లేదు, ఏమనుకుంటే అనుకో, నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఉన్న గొడవలు చాలు, కొత్త గొడవలు పెట్టుకోవాలని నాకు ఆశ ఏమీ లేదు. శ్రమలు ఎందుకు ఇస్తావు ప్రభు అంటే నువ్వు ఎలా రెస్పాండ్ అవ్వాలో కూడా నీకు చెప్పడానికి దేవుడు ఏమనుమతిస్తాడట. శ్రమ నీకు మాట గౌరవం రావాలి. ఇప్పుడు నీకు మాటల్లో గౌరవం రావాలంటే, నీ మాటల్లో ఒక గౌరవం, ఎదుటి వ్యక్తుల్ని గౌరవించే ఒక విధానం రావాలి అంటే, ఎదుటి వారికి ఎలా రెస్పాండ్ అవ్వాలో నీకు తెలియాలంటే, దేవుడిచ్చే చిన్న చిన్న విషయాలైనా పెద్ద పెద్ద విషయాలైనా మనకు తెలియాలంటే శ్రమలనే సమస్య గుండా మనల్ని నడిపిస్తారు. ఒకప్పుడు పరిస్థితులు బాగున్నప్పుడు మనం అస్సలు మాటను, అదే పరిస్థితులు బాగాలేనప్పుడు ఏ విషయం మీద అంత సీరియస్గా మనసు మనం పెట్టమ్మా. మీరు కావాలంటే చూడండి, ఆరోగ్యం బాగుందనుకోండి, ఇద్దరుంటమ్మా, అలా తిరుగుతాం ఇలా తిరుగుతాం, ఆదివారం కూడా ఎక్కొట్టేసి బీచ్లకి పార్కులకి వెళ్ళిపోతాం. అది మీకు శ్రమలో మీకు బాగా హెల్త్ ఏమో డిస్టర్బ్ అయిపోయింది అనుకోండి, మీరు బాగా చూడండి, చక్కగా స్నానం చేసి బైబిల్ పెట్టుకుని ప్రార్థనకు వచ్చేస్తాం. ఎందుకు శ్రమలు మనకు ప్రవర్తన నేర్పిస్తాయి, శ్రమలు మనకు దేవుడికి దగ్గరగుండడం నేర్పిస్తాయి, శ్రమలు మనకు ఒక పద్ధతిని నేర్పిస్తాయి, శ్రమలు మనకు ఓర్పును నేర్పిస్తాయి, ఓర్చుకోవడం నేర్పిస్తాయి. అందుకే ఒకప్పుడు బాగా వినండి, ఒకప్పుడు నేను చాలా కోపపడేవాడిని అండి, ఇప్పుడు నా కోపం రావట్లేదండి, ఎవరిన్నా కోపం రావట్లేదండి. ఎందుకు అని అడిగితే ఆ వ్యక్తి చెప్తాడట, నా కోపం ఆ శ్రమల్లో ఎప్పుడో ఆ శ్రమల్లో ఎప్పుడో పోయింది, ఆ ఇబ్బందుల్లో ఎప్పుడో పోయింది, ఆ శ్రమలకు ఇబ్బందుల వలన నాకు మొత్తం ఓర్పు అంటే ఏంటో నేను తెలుసు. ఓర్పులు ఏముందట, పరీక్ష. నేను అడుగుతున్నాను, ఎవరెట్టే పరీక్షది, హై స్కూల్ కాదు, కాలేజీ కాదు, కాంపిటేటివ్ ఎగ్జామ్ కాదు, ఇది ఎవరెట్టే పరీక్ష, దేవుడు నిన్ను పరీక్ష. పరీక్ష అన్న దగ్గర నిరీక్షణ పదాన్ని కలిపి మూల పదాలు ఏమిచ్చాడు తెలుసా, క్యారెక్టర్ అన్న. నీ క్యారెక్టర్ ఎప్పుడు బయటపడుతుంది, నీ ఒరిజినల్ క్యారెక్టర్ ఎప్పుడు బయటకు వస్తుంది అంటే శ్రమలలో బయట, సమస్యల్లో బయటకు వస్తుంది. నీ విశ్వాసం ఏమాత్రం ఉందో తెలిసేది ఎప్పుడంటే శ్రమల్లో బయటకు. స్తుతికీర్తనలో బాగున్నప్పుడు అందరూ పాడతారు, జీవితంలో దెబ్బల మీద దెబ్బలు తిన్నప్పుడు పాడు స్తుతికీర్తన. జీవితంలో మరలా నేను చెప్తాను, జీవితంలో నలకుండా తెలసొక్కలే స్థితినప్పుడు అందరూ వస్తారు జడ్జాగా చర్చికి. నీ లోకము, నీ ఇల్లు, నీ ఆరోగ్యము, నీ ఉద్యోగం నేను ఎక్కిరించేప్పుడు మానకుండారా దేవుడి సంఘానికి, అప్పుడు నీ క్యారెక్టర్ ఇంటి బయటకు వస్తుంది. మనకు బాగున్నా ఎక్కువ బాగున్నా దేవుని దగ్గర రావు, మొత్తానికి బాగోకపోయినా దేవుని దగ్గర రావు. అందుకే పౌలు గారు అన్నారు, రే నీకు ఎంతమంది ఎంతవరకు శ్రమలు అవసరమో అంతవరకు ఇస్తాను అంట. అందుకే మనకు సమతుల్య సంవత్సరం, కష్టాలు ఉండాలి, కన్నీళ్ళు ఉండాలి, ఇబ్బందులు ఉండాలి, పరీక్షలు ఉండాలి, ఇవన్నీ ఎందుకు ఉండాలంటే నా క్యారెక్టర్ ఏంటో బయటకు వచ్చే ఒకే ఒక గడియ శ్రమ. నువ్వేంటో దేవునికి స్పష్టంగా కనిపించే ఒకే ఒక గడియ శ్రమలట. ఇవన్నీ నాకు ఎలా వస్తాయంటే ఒక మాట అంటున్నాడు చూడండి, మత్తయి సువార్త ముగించేసుకుంటాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయం. ఎక్కడ నేర్చుకోవాలి, ఎలా ఉండాలి, ఇక్కడ చెప్తున్నాడు చూడండి 11వ అధ్యాయం 28-29. నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలగచేతిని, నేను సాత్వికను, దీన మనసు కలవాడిని కనుక మీ మీద నా కాడెత్తుకుని పాయింట్స్ అన్నారు చూడండి. సాత్వికం అంటే ఏంటో తెలియాలంటే ఆయన దగ్గరికి వెళ్ళాలి, దీనత్వం అంటే ఏంటో తెలియాలంటే ఆయన దగ్గరికి వెళ్ళాలట, ఓర్చుకోవడం అంటే ఏంటో తెలియాలంటే ఆయన దగ్గరికి వెళ్ళాలట, భరించడం అంటే ఏంటో తెలియాలంటే ఆయన దగ్గరికి వెళ్ళాలట, శ్రమల్లో క్యారెక్టర్ ఎలా నిలబెట్టుకోవాలో తెలియాలంటే ఆయన దగ్గరికి వెళ్ళాలట. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. మీ ప్రయాసాలు, మీ భారాలు, మీ దుఃఖాలు అవన్నీ పక్కన పడేయండి, నా మీద అయ్యండి, నా దగ్గరికి రండి, కొన్ని విషయాలు నేర్చుకోండి, దీనత్వం సాత్వికం నేర్చుకోండి, శ్రమల్లో క్యారెక్టర్ని ఎలా డెవలప్ చేసుకోవాలో నేర్చుకోండి. ఇవి నేర్చుకుంటే కానీ రావాలని బైబిల్ చెప్తుంది, అవి నేర్చుకుంటే కానీ రావు. అవి నేను ఎక్కడ నేర్చుకోవాలంటే ఒకే ఒక టేబుల్, ఆ నేర్చుకునే టేబుల్ శ్రమలు. అక్కడే కానీ ఇంకెక్కడ రావా నాకు నేర్చుకోవడం అంటే, అది తెల్లబోటు నల్లబోటు మీద తెల్లక్షరాలు రాస్తే రాదు,
ఆత్మ ఫలాలనే 9 ఫలాలు, ఆత్మ ఫలాలనే రకరకాల ఫలాలు పెంచుకుంటూ రాస్తే రావు. మరి నేను ఎలా నేర్చుకోవాలి, ఎక్కడ నేర్చుకోవాలంటే క్రీస్తు నమ్ముకున్న నీవు, నిరీక్షణ కలిగిన నీవు, అతిశయం కలిగిన నీవు నేర్చుకునే ఒకే ఒక్క టేబుల్ ఏంటంటే, ఒకే ఒక్క లైన్ ఏంటంటే, శ్రమల గుండా నడిచి వెళ్ళిపోవాలి నేర్చుకుంటామని నేను అడుగుతున్నాను. ఒకవేళ మీకు ఓర్పు లేదా, దేవుని దగ్గరికి వెళ్ళండి. ప్రభువా నాకు ఓర్పు అంటే నేర్పించిన రేపు నుంచి మీకు స్టార్ట్ అవుతాయి. ఏంటి చెప్ప శ్రమలు ప్రభువా, నాకు ఓర్చుకోవడం అంటే ఏంటో తెలియట్లేదు, నేర్పించు ప్రభువా అంటే నేర్పిస్తాను. ప్రభువా నాకు గౌరవించడం అంటే ఏంటో తెలియట్లేదు, నేర్పించు ప్రభువా అంటే నేర్పిస్తాడు. ఆయన యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అడగండి, నా క్యారెక్టర్ని డెవలప్ చేయి ప్రభువా అని అడుగు. ఆయన శ్రమలకుండా పరీక్షలకుండా మన క్యారెక్టర్ని డెవలప్ చేస్తాడు. గంభీరమైన వచనం మనకు చెప్తుంది, మరలా మరలా మనతో మాట్లాడుతుంది. 5వ అధ్యాయం ముగించుకుంది, 5వ అధ్యాయం 3వ వచనం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగచేయను, ఎరిగి శ్రమలయందు అతిశయపడదు. ఇన్ని అతిశయిస్తూ చివరికి అంటున్నాడు, శ్రమలయందు మనం అతిశయ. నేను అడుగుతున్నాను క్రైస్తవ బిడ్డలా, దేవుని బిడ్డలా, ఏ సంఘమైతే, ఏ విశ్వాసులైతే, ఏ దేవుని పిల్లలైతే శ్రమలు కలుగుతున్నారు, సిగ్గుపడతారు, అది అతిశయించే. మా సంఘానికి ఎందుకు ఇలా జరుగుతున్నాయి, మాకే ఎందుకు ఇలా జరుగుతున్నాయి, మా ఫ్యామిలీకి ఎందుకు ఇలా జరుగుతుంది ఎప్పుడు అనుకుంటుంది. దేవుడు నిన్ను ఏదో ఒరిజినల్ చూడాలనుకుంటున్నాడు, నీలో ఇంకా ఏదో క్యారెక్టర్ డెవలప్ చేయాలనుకుంటున్నాడు, నీ సంఘంలో ఇంకా నాణ్యత చూడాలనుకుంటున్నాడు. నేను ఎంత పరిపూర్ణంగా చూడాలనుకుంటున్నాడంటే, త్వరగా ఆయన దగ్గరికి తీసుకెళ్ళిపోవడానికి నీకు మెరుగులు దిగుతున్నాడట. నన్ను ఎంజాయ్ చేయ, శ్రమల యందు ఆనందించండి. ప్రభువా నాకు చాలా ఆనందం ఉందని ఎగిరి గంతేయండి. శ్రమల యందు మనం ఆనందిస్తే లోకానికి చెక్కిపోతాం, వీడేంట్రా వీడు శ్రమలు వస్తే నవ్వుతాడేంట్రా, శ్రమలు వస్తే ఇలా ఆనందపడతాడేంట్రా, శ్రమలు వస్తే ఎలా అంటాడేంట్రంటే లోకం అనుకుంటుంది. అప్పుడు అంటుంది, వీడు ఇలా ఉంటాడు కానీ వీడికి అసలు ఇక్కడ బతకాలని ఉండదండి. యోబు గారు అలా ఆవిడని చూస్తున్నదా, యోబు గారు వాళ్ళ ఆవిడ ఆయన చూస్తున్నదా, ఏ మనిషిపై ఎలా బతకాలనుకుంటున్నాం. నేనైతే ఇప్పుడు ఇల్లు ఆకలి అమ్మే చచ్చిపోతున్నాను అది ఎవరు, యోబు గారి భార్య. ఆయన అన్నాడు, ఇలా అనలేదేమో కానీ అంటున్నాను ఆయన, అందరూ మెంటలో అనుకున్నాను, నువ్వు కూడా మెంటలు దాని ఆ మాట అనలేదు కానీ అంటున్నాను, మీరు ఇలాగే మాట్లాడతారు. ఆయన అన్నాడు, ఎలాగొచ్చాను మరలా అలాగే వెళ్ళిపోతాను తప్ప నాకు సీరియస్గా బతకాలని ఏమీ లేదమ్మా అనగానే గొప్ప భర్తం చేసుకున్నాను లే అనుకుంది. బైబిల్ చెప్తుంది దేవుడు కొన్ని మెడబట్టుకుని మనకు నేర్పిస్తాడు. ఎలా నేర్పిస్తాడంటే, ఇదిగో విశ్వాసంలో నిరీక్షణలో నిలుచున్న మనకి శ్రమలకుండా పరీక్షలకుండా మనకు నేర్పించి ఒక రోజుకు మనల్ని ఎలా తయారు చేస్తాడంటే, యేసుక్రీస్తు వల్లే అతిశయిస్తూ శిలువు దగ్గరికి వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు ఎలా వెళ్ళిపోయాడండి, పోలీసులు అందరూ ఎదుగుతున్నారట గెచ్చమని, వాళ్ళు అందరూ ఎదుగుతూ తీరుతున్నప్పుడు ఆయన ఎంత ప్రౌడ్గా చెప్పాడంటే, హలో పోలీస్ సార్, నేనే అయింది అని. తీసుకెళ్ళిపోతున్నప్పుడు కొడుతున్నప్పుడు నేను అనుకుంటానండి, మానవుడిగా ఆయన అలిగిపోయి కన్నీరు గార్చిన దేవుని కుమారుడుగా లోన చాలా అతిశయించు, విడుగుతులు గుదుతున్నప్పుడు ఆనందించు, తను ఈపుని చీరేస్తున్నప్పుడు ఆనందించు, తండ్రి కొరకు నలిగిపోతున్నప్పుడు ఆయన చెంతకు త్వరగా వెళ్ళిపోవాలని నేను అనుకుంటా. నా గుండెల్లో ఉన్న శబ్దం, నన్ను త్వరగా చంపేయండి రా, ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలన్న శబ్దం ఆయన గుండెల్లో లోపంలో మనం ఎప్పుడు బతకాల్సిన గోలు ఒకే ఒకటి, ప్రభువా నీ దగ్గరికి ఎప్పుడు వచ్చేస్తానా అని ఎదురు చూస్తున్నాను బతకండి, అది సరి అయిన విశ్వాసం. ఈరోజే నిర్ణయించాలి, ఈరోజే సంఘాలుగా విశ్వాసులు విశ్వాసులకి వ్యక్తిగతంగా శ్రమలు ఎందుకు నేను ఆనందిస్తాను ప్రభు నీ కుమారుడైన యేసుక్రీస్తు వలె అనండి. దేవుడు గొప్ప నిరీక్షణ మనకి కలుగజేయను. ఆమేన్. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఎన్నిసార్లు మాట్లాడుకున్న మా హృదయాలను ప్రశ్నించే సందర్భాలకు ఇలా ఎలా బతకగలిగారు అనడానికి, వాళ్ళ బ్రతుకులు తండ్రి ఈ భూమి మీద లేవు, కేవలం పేరుకు బతుకున్నారు తప్ప వాళ్ళ ఆశ ధ్యాస శ్వాస అంతా తండ్రి పరలోకం మీదే, మీరున్న స్థలంలో మీతో ఉండాలన్న ఆశ తండ్రి. 6 ఏళ్లలో మాకు నేర్పించిన గొప్ప పాఠాలు తండ్రి మేము మర్చిపోలేదు. ఇంకా మమ్మల్ని ఎన్ని విధాలుగా చెక్కాలనుకుంటున్నారు, ఎన్ని విధాలుగా మెరుగులు తిట్టాలనుకుంటున్నారు, ఎన్ని ఆటుపోట్లు గుండా నడిపించాలనుకుంటున్నారు, నడిపించండి, అనుమతి ఇచ్చి తండ్రి అనేక శ్రమల గుండా తండ్రి మనం నడిపించాలి. సిద్ధ మనసును మాకు దయచేయండి, ఓర్చుకునే మనసును మాకు దయచేయండి తండ్రి. సంఘ జ్ఞాపకార్థం అంటే కేవలం సెలబ్రేషన్ డే కాదు, శ్రమంలో మేము ధైర్యంగా నిలబడతామని చెప్పుకునే ఓ గొప్ప కూడిన స్వరం మా గుండెల్లోంచి రావాలన్నదే సంస్థలు పెరిగే కొలది
విశ్వాసులకు తగిన ప్రవర్తన మాలో రావాలన్నదే వాక్యం మాతో మాట్లాడుతుంది. మీ కుమారుడైన క్రీస్తు తన అతిశయించాడైన శ్రమలు ఎంత, మీ కుమారుడైన పౌలు అతిశయించారు తండ్రి, అపోస్తులు అతిశయించారు తండ్రి. ప్రవక్తలను వాడుకున్న ఆత్మతో, విశ్వాసులను వాడుకున్న ఆత్మతో మమ్మల్ని కూడా వాడుకున్న దేవా. పౌలుని ఏ ఆత్మతో అయితే వాడుకున్నారు, మీ కుమారుడైన యేసును ఏ ఆత్మతో అయితే తండ్రి మీరు తీవ్రతతో నడిపించారు, ఆత్మతో మమ్మల్ని కూడా వాడుకున్నారు, మా సంఘాలను కూడా ఉద్ధరించారు తండ్రి. ఏమాత్రం ఎనిదిరిగి పోయేవారుగా కాకుండా నాగిటి మీద చేయాల్సిన మేము అంత వరకు బలా అనిపించుకునే శబ్దం వరకు బ్రతకగలిగే ధన్యతను ఇవ్వండి. మధ్య మధ్యలో తండ్రి ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు కలిగి ఎన్ని విషయాలు తండ్రి మా వెనకటి లాగని ఎనిదిరిగి చూడకు మా గురి నేడో రేపో మిమ్మల్ని చూస్తామన్న ఆశతోనే బ్రతికే నిరీక్షణ మాతో ఉంచుతాడని కోరుతూ సమస్త మహిమ ఘనత ఆ పరిస్థితులు ఎలా ఉన్నా మీకు ఆరోపిస్తూ వచ్చిన వారిని, వారి కుటుంబాలని, సంఘాన్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. సెలవు.